అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. చంద్రనాయుడు గారు గతంలో కూడా చంద్రనాయుడు గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన గురించి ఎవరో ఆయన భువనేశ్వరరావు గురించి ఏదో దారుణంగా మాట్లాడారు కదా అప్పుడు. ఆ సమయంలో తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన అవతలలను కూడా వైసీపీ వాళ్ళు కూడా గట్టిగా అటాక్ చేస్తుంటే ఈయన క్లియర్గా చెప్పాడట, నేను చెప్పినా కూడా ఏంటి బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మేము మనం నిజాయితీగా రాజకీయం చేయాలి. ఎవడో తిడతాడు, బుద్ధి లేనివాడు మనం తిట్టడం ఏంటని ఆల్రెడీ ఒకసారి చెప్పాడని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఇది రెండో ఎగ్జాంపుల్ అండి. మీటింగ్లో ఎవరో తెలుగుదేశం కార్యకర్త వైసీపీ వాళ్ళని ఆడు అన్నాడు, అంతే. వాడు వాడు అనే మాటనే ఖండించాడండి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వాడు అంటాం కూడా తప్పు. ఏమని అన్నారు చూడండి ఒకసారి. వ్యక్తిగతంగా పోవద్దండి. కరెక్ట్ సార్, కానీ నాలుగు ఏళ్ళు మంచోడు అన్నవాడు. ఎంత ఎమోషన్ ఉన్నా వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఓకే సార్, మా బాధ ఎందుకంటే నాలుగేళ్లు రాముడు దేవుడు ఆవేశం ఉంటుంది, అదే సమయంలో నిబ్బరం కూడా అవసరం. ఒక రాజకీయ పార్టీగా హోందాగా మనం ముందుకు పోవాలి. మనం చేసే పనులు చెప్పాలి తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి. దానివల్ల మనకు కలిసి రాదు. తెలుగుదేశం పార్టీ హోందాకు మారు పేరు. అవసరమైతే తుది వరకు పోరాడి విజయాన్ని సాధిస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. దాని మీద కంటిన్యూ చేయండి. ముసలి నక్క అన్నాడు చంద్రనాయుడు గారు. అంత హోందాగా చెప్పారు. ఇక్కడ ఈడు ఒక మంత్రి జోకర్ రమేష్ అని పిలుతాను నేనండి. కళ్ళన్నీ కళ్ళు కింద క్యారీ బ్యాగ్లు వచ్చేసి ఉంటాయి. ఈడు ఎంత ఘోరంగా మాట్లాడాడంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసునవ్వులు అవుతున్నాడు, మురిసిపోతున్నాడు. ఇది ప్రతిపక్ష నాయకుల్ని కుక్కలు నక్కలని ఏనాతీయనంగా నీచంగా మాట్లాడుతుంటే. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క, మార్చడం అనేది తార్చడం అనేది మార్చడాలో తార్చడాలట. ఓర ఓర తంది, ఓర తంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీలో ఒక ఉన్నాడు, ఢిల్లీలో ఒక విద్యురాజు గారు ఉన్నాడు. ఆ విద్యురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. అల్జుండి అల్లవుతున్నాడు జగన్. ఇంతకన్నా నీచాతి నీచమైన బతుకు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఉంటుండదన్న. ఇంత ఘోరంగా అంత అలాగాడు బూతులు తిడుతుంటే కనీసం వారించకుండా ఆ బూతులను ఎంకరేజ్ చేస్తాం. బాబా బాబా, ఇంకా వీడియో ఫుల్ వీడియో ఉందండి. చంద్రబాబు నాయుడు గారి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే మరో 100 జన్మలు ఎత్తాలి జగన్మోహన్ రెడ్డి గారు. హుందాతనంలో లేకపోతే ఈ బూతులు మాట్లాడించడం లేకపోతే ఎదుటి వాళ్ళు టార్గెట్ చేయించడం తప్పుడు కేసులు పెట్టించడం ఇలాంటి క్వాలిటీస్ అన్నింటిలో జగన్ బాగా పండిపోయినట్టు. కానీ హుందాగా రాజకీయం చేయటం అనే క్వాలిటీలో చంద్రబాబు నాయుడు గారిని రీచ్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి 100 జన్మలు ఎత్తాలి. 100 జన్మలు ఎత్తినా అది సాధ్యం కాదేమో అండి.